నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం కార్బన్ యొక్క మిగిలిన పాఠ్యాంశాలను తెలుసుకుందాం. కార్బన్ యొక్క సమ్మేళనాలు రెండు రకాలు, ఒకటి సేంద్రియ సమ్మేళనాలు, రెండు అకర్బన సమ్మేళనాలు. సేంద్రియ సమ్మేళనాలు సజీవ దేహాలలోని ప్రాణధారమైన శక్తి ఆధారంగా తయారవుతాయి అని భావించేవారు. ఒకప్పుడు వాటిని కృత్రిమంగా తయారు చేయలేరని భావించారు. కానీ వోలర్ అనే ఒక శాస్త్రవేత్త యూరియా అని ఒక సేంద్రియ సమ్మేళనాన్ని కృత్రిమంగా తయారు చేయగలిగారు. అప్పటి నుండి సేంద్రియ సమ్మేళనాలను కృత్రిమంగా తయారు చేయొచ్చని నిరూపించారు. ఇప్పుడు మనం కార్బన్ గురించి ఒక ముఖ్య అంశం తెలుసుకుందాం. అది శృంఖల సామర్థ్యం. శృంఖల సామర్థ్యాన్ని ఆంగ్లంలో క్యాటనేషన్ అని అంటారు. కార్బన్ తన అణువులు లేదా ఇతర పరమాణువులతో కలిపి పొడవైన గొలుసులను ఏర్పరచగలవు. ఈ సామర్థ్యాన్ని శృంఖల సామర్థ్యం లేదా కెటనేషన్ అని అంటారు. శృంఖల సామర్థ్యంలో రకాలు: అతి పొడవాటి శృంఖల, వలయాలు, సాఖ్యతలు. ఈ విశిష్ట సామర్థ్యం వలన కార్బన్ చాలా ప్రత్యేకమైనది. సిలికాన్, ఫాస్ఫరస్ వంటి కొన్ని అలోహ మూలకాలలో కూడా శృంఖల సామర్థ్యం ఉన్నప్పటికీ కార్బన్తో పోలిస్తే వాటి సామర్థ్యం చాలా తక్కువ. కార్బన్కు ఎన్నో రకాలుగా బంధం ఏర్పరిచే స్వభావం ఉంది. ఈ స్వభావం కార్బన్ను ప్రకృతిలో ఒక వైవిధ్య మూలకంగా చేసింది. అందుకే కార్బన్ ఎక్కువ సమ్మేళనాలను ఏర్పాటు చేయగలుగుతుంది, కెటనేషన్ స్వభావం కలిగి ఉంటుంది, వివిధ రకాల బంధాలను ఏర్పరచుకోగలుగుతుంది. ఇప్పుడు మనం హైడ్రోకార్బన్ల గురించి తెలుసుకుందాం. కార్బన్, హైడ్రోజన్ మాత్రమే కలిగిన సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అని అంటారు. హైడ్రోకార్బన్లు రెండు రకాలు: వివృత హైడ్రోకార్బన్లు అంటే ఓపెన్ చైన్, రెండవది సంవృత హైడ్రోకార్బన్లు అంటే క్లోజ్డ్ చైన్. ఇప్పుడు మనకి కనపడుతున్న మొదటి ఉదాహరణ ప్రోపేన్, అది వివృత హైడ్రోకార్బన్ కు ఒక ఉదాహరణ. రెండవ బొమ్మ సైక్లోబ్యూటేన్, అది సంవృత హైడ్రోకార్బన్ కి ఉదాహరణ. ఇప్పుడు మనం హైడ్రోకార్బన్లలో రకాల గురించి తెలుసుకుందాం. కార్బన్ పరమాణువుల మధ్య కేవలం ఏక బంధనాలు మాత్రమే కలిగి ఉంటే ఆ హైడ్రోకార్బన్లను ఆల్కేన్లు అని అంటారు. ఉదాహరణకు మీథేన్, ఈథేన్, ప్రోపేన్. కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం కలిగి ఉంటే ఆ హైడ్రోకార్బన్లను ఆల్కీన్లు అని అంటారు. ఒకవేళ ఆ కార్బన్ పరమాణువులో కనీసం ఒక త్రిబంధం కలిగి ఉంటే ఆ హైడ్రోకార్బన్లను ఆల్కైన్లు అని అంటారు. హైడ్రోకార్బన్లను ఇంకో రకంగా కూడా వర్గీకరించవచ్చు, అది సంతృప్త లేదా అసంతృప్త హైడ్రోకార్బన్లు. హైడ్రోకార్బన్లలో కేవలం ఏకబంధాలు ఉంటే ఆ హైడ్రోకార్బన్లను సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు లేదా సంతృప్త హైడ్రోకార్బన్లు అని అంటారు. ఆల్కేన్లు అన్ని సంతృప్త హైడ్రోకార్బన్లు. ఒకవేళ హైడ్రోకార్బన్లలో ద్విబంధాలు కానీ త్రిబంధాలు కానీ ఉంటే ఆ హైడ్రోకార్బన్లను అసంతృప్త హైడ్రోకార్బన్ లేదా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటారు. ఆల్కీన్లు, ఆల్కైన్లు అసంతృప్త హైడ్రోకార్బన్ల కిందకు వస్తాయి. ఇతర మూలకాలతో బంధాలు: ఇతర మూలకాలతో కార్బన్ ఏర్పరిచే హైడ్రోకార్బన్ సమ్మేళనాన్ని ప్రమేయ సమూహం అని అంటారు. కార్బన్, ఆక్సిజన్, క్లోరిన్, ఫ్లోరిన్ మొదలైన మూలకాలతో ప్రమేయ సమూహాలను ఏర్పరచగలదు. ఇప్పుడు మనం ప్రమేయ సమూహాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఆల్కహాల్. వాటర్ అణువులోని ఒక హైడ్రోజన్ పరమాణువు కార్బన్ సమ్మేళనంచే ప్రతిక్షేపించబడితే ఆల్కహాల్ ఏర్పడును. ఆల్కహాల్ ను ఆర్ ఓహెచ్ తో సూచిస్తారు. ఆర్ అంటే కార్బన్ సమ్మేళనం. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఉదాహరణ ఇథనాల్, ఇది ఒక ఆల్కహాల్ కి ఉదాహరణ. రెండవది ఆల్డిహైడ్.
CHO గ్రూప్ కలిగిన హైడ్రోకార్బన్లను ఆల్డిహైడ్లు అని అంటారు. ఆల్డిహైడ్లను ఆర్ CH4 తో సూచిస్తారు. ఇప్పుడు మనకు కనపడుతున్నది CH3CHO. ఇది ఎథనాల్ లేదా ఎసిటాల్డిహైడ్ అని అంటారు. మూడవది కీటోన్. ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఆర్ డాష్ ప్రమేయ సమూహాన్ని కీటోన్ అని అంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఎసిటోన్. ఇది కీటోన్ కు ఒక ఉదాహరణ. నాలుగవది కార్బాక్సిలిక్ ఆమ్లాలు. వీటికి COOH అనే ప్రమేయ సమూహం కలిగి ఉంటుంది. వీటికి ఉదాహరణ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఎసిటిక్ యాసిడ్. తర్వాతది ఈథర్. ఒక ఆక్సిజన్ పరమాణువుకి రెండు కార్బన్ సమ్మేళనాలతో బంధాలు కలిగి ఉంటే ఆ ప్రమేయ సమూహాన్ని ఈథర్ అని అంటారు. దీనిని ఆర్ సింగిల్ బాండ్ ఓ సింగిల్ బాండ్ ఆర్ డాష్ తో సూచిస్తారు. దీనికి ఉదాహరణ మనకి ఇక్కడ కనిపిస్తున్న మిథైల్ ఇథైల్ ఈథర్. తర్వాతది ఎస్టర్. ఎస్టర్ ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఓ ఆర్ డాష్ అనే ప్రమేయ సమూహం. చివరిగా ఎమైన్లు. కార్బన్ సమ్మేళనానికి NH2 అనే ఒక గ్రూప్ యాడ్ అయితే వచ్చే ప్రమేయ సమూహాన్ని ఎమైన్లు అని అంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇథాన్ ఎమైన్ అనే కాంపౌండ్. ఇది ఎమైన్లకు ఉదాహరణ. ఇప్పుడు మనం ఒక ప్రశ్నను చూద్దాం. వీటిలో ఆల్కహాల్ ఏది? మనం మొదటగా చూస్తే మొదటి కాంపౌండ్ లో OH గ్రూప్ ఉంది. అదే రెండవ కాంపౌండ్ లో సి డబుల్ బాండ్ OH గ్రూప్ ఉంది. మూడవ దానిలో NH2 గ్రూప్ ఉంది. నాలుగవ దానిలో ROR డాష్ రూపంలో ఉంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే నాలుగవ కాంపౌండ్ ఈథర్, రెండవది కార్బాక్సిలిక్ ఆమ్లం, మూడవది ఎమైన్, చివరిగా మొదటి కాంపౌండ్ ఆల్కహాల్, ఎందుకంటే ఇక్కడ OH గ్రూప్ ఉంది. కనుక మనం ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే మనకు కనిపిస్తున్న ఈ కాంపౌండ్ ఆల్కహాల్. దీనిని మిథనాల్ అని అంటారు. ఇప్పుడు మనం అణుసాదృశ్యం గురించి తెలుసుకుందాం. అణుసాదృశ్యాన్ని ఆంగ్లంలో ఐసోమెరిజం అంటారు. ఒకే అణు ఫార్ములాను కలిగి ఉండి వేర్వేరు ధర్మాలను కలిగి ఉంటే ఈ విధమైన సమ్మేళనాలను అణుసాదృశకాలు అని అంటారు. ఈ స్వభావాన్ని అణుసాదృశ్యం అని అంటారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు కాంపౌండ్లు ఉన్నాయి. మొదటిది బ్యూటేన్, రెండవది మిథైల్ ప్రోపేన్. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు కాంపౌండ్లలో నాలుగు కార్బన్లు ఉన్నాయి. రెండిటి అణు ఫార్ములా C4H10, కానీ రెండిటి ధర్మాలు వేరు. కనుక వీటిని అణుసాదృశకాలు అని అంటారు. మనం ప్రస్తుతం చూసే ఉదాహరణలోని అణుసాదృశకాలు స్ట్రక్చరల్ ఐసోమెరిజం కి సంబంధించినవి. వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం సమాజాత శ్రేణుల గురించి తెలుసుకుందాం. రెండు సమ్మేళనాలు CH2 భేదంతో ఉంటే వాటిని సమాజాత శ్రేణులు అని అంటారు. ఇప్పుడు మనం ఉదాహరణకు గమనించినట్లయితే మనకు మొదట గమనిస్తున్న కాంపౌండ్ ఈథేన్, రెండవది ప్రోపేన్. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ CH2 ఎక్కువగా ఉన్నది. సో ఈ రెండు కాంపౌండ్లకి ఒక CH2 గ్రూప్ భేదం మాత్రమే ఉన్నది. కనుక ఈ రెండు సమాజాత శ్రేణులకు సంబంధించిన సమ్మేళనాలు. సమాజాత శ్రేణులను ఆంగ్లంలో హోమోలాగస్ సిరీస్ అని అంటారు. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం ఒక రెండు ఆంగ్ల పదాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఫ్లా. ఫ్లా అంటే లోపం. ఒకరిలోని తప్పులను ఎత్తి చూపించేటప్పుడు మనం ఫ్లా అనే పదం వాడతాం. ఫ్లాలెస్ అంటే మనిషిలో ఏ లోపం లేనప్పుడు ఆ మనిషిని ఫ్లాలెస్ కానీ ఏదన్నా
పనిలో లోపం లేకుండా చేసినప్పుడు ఆ పనిని ఫ్లాలెస్ అని అంటాం. రెండవది లగూన్. లగూన్ అంటే మడుగు. ఒక ఉప్పు నీటి మడుగును లగూన్ అంటారు. కేరళలో లగూన్స్ చాలా గొప్ప పర్యాటక కేంద్రాలు. ఈరోజు మనం కార్బన్ యొక్క కేంద్రీయ సమ్మేళనాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఇంకొక పాఠ్యభాగంలో మనం మిగిలిన పాఠ్యాంశాలను తెలుసుకుందాం. మరొక పాఠ్యభాగంలో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. సెలవు.